నమస్కారం. ఈరోజు సిక్కుల కోసం కార్పొరేషన్ చేస్తున్న జగన్. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ అంగీకరించారు. పలువురు సిక్కు మత పెద్దలు జగన్ను తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిసి గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయించాలని కోరగా అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గురుద్వారాల్లోని గ్రంథికులు, పూజారులు, పాస్టర్లు, మౌలలీలు మాదిరిగా ప్రయోజనాలు కల్పించాలన్న సీఎం గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి నాడు సెలవు ఇచ్చేందుకు అంగీకరించారు. సోనియాపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. బహిరంగ సభలో సోనియా మాట్లాడుతూ కర్ణాటక గౌరవానికి, సార్వభౌమాధికారానికి ముప్పు తీసుకొచ్చే వాటిని అనుమతించమని అన్నారు. సోనియా వ్యాఖ్యలు విభజనను ప్రోత్సహించేలా ఉన్నాయని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేయాలని ఈసీని కోరింది. అమరావతి రైతుల పిటిషన్పై వచ్చే వారం విచారణ. ఏపీలో అమరావతి పరిధిలో R-5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో వచ్చే వారం విచారణ జరగనుంది. అమరావతిలో పేదలకు స్థలాలు ఇచ్చేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమరావతి రైతులు సుప్రీంలో పిటిషన్ వేశారు. రైతుల పిటిషన్పై స్పందించిన CJI వచ్చే వారం విచారిస్తామని పేర్కొన్నారు. MS ధోని న్యూ లుక్ కదర్స్. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త లుక్లో కనిపించనున్నారు. కుర్తా ధరించిన ధోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్మేట్స్తో కలిసి గేమ్స్ ఆడుతూ సందడిగా గడిపారు. టీమంతా కలిసి కింగ్స్ ఎరీనాలో డిన్నర్కు వెళ్లగా అక్కడ సందడి చేసిన వీడియోను సిఎస్కే ట్వీట్ చేసింది. అందులో ధోని దీపక్ చాహర్తో కలిసి గన్స్తో వీడియో గేమ్ ఆడిన ఫోటో ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. మణిపూర్లో హింసపై సుప్రీం ఆందోళన. మణిపూర్లో జరుగుతున్న ఆందోళనలు హింసపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరాశ్రయులకు ఎలాంటి సహాయం చేస్తున్నారని కేంద్రాన్ని కోర్టు ప్రశ్నించగా పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్రం తెలిపింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని కేంద్రం వివరించగా తదుపరి విచారణను కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల. తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా 15 మార్చి నుంచి 5 ఏప్రిల్ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఒకే క్లిక్తో మెరుపు వేగంతో మీ రిజల్ట్స్ని తెలుసుకోండి. ఎర్రిపప్పు అంటే బుజ్జి కన్నా బుజ్జినాన్న అని అర్థం. కారుమూరి. ఏపీలో తాను ఓ రైతును ఎర్రిపప్పు అంటూ వేసిన కమెంట్లపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న సమయంలో ఓ రైతు వచ్చాడు. మద్యం సేవించి వచ్చిన అతడు పదే పదే తన ధాన్యానికి మొలకలు వచ్చాయని, తనకు అన్యాయం జరిగిందని విసిగించాడు. మళ్ళీ అగ్రిగోల్డ్ విషయం ప్రస్తావించడంతో అతడిని ఎర్రిపప్ప అన్న. 199 మంది ఎర్రిపప్పు అంటే రుచిన అన్నాడు పాక్ చెప్పుకొచ్చారు. తమ జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన 199 మంది భారత మత్స్యకారులను పాక్ విడుదల చేయనుంది. ఈ శుక్రవారం వారిని విడుదల చేయనున్నట్లు సింధు పోలీస్ అధికారి కాజీనగర్ తెలిపారు. వీరిని లాహోర్ పంపించి వాఘా సరిహద్దుల్లో భారత అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మత్స్యకారులు లందీ జైలులో ఉన్నారు. ఐశ్వర్య భౌతిక దేహాన్ని ఇండియాకు తెచ్చేందుకు కేటీఆర్ సాయం చేశారు. నిన్న అమెరికా టెక్సాస్ కాల్పుల్లో మరణించిన తెలంగాణ యువతి తాటికొండ ఐశ్వర్య భౌతిక దేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు మంత్రి కేటీఆర్ సాయం చేయనున్నారు. ఐశ్వర్య స్నేహితులు కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేయగా కేటీఆర్ స్పందించారు. యుఎస్ ఎంబీసీతో మాట్లాడాలని కేటీఆర్ కార్యాలయ సిబ్బందికి సూచించారు. ఐశ్వర్య తండ్రి జడ్జిగా పనిచేస్తున్నట్లు ఆమె స్నేహితులు తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న ప్రియాంక. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ఎల్బీ నగర్కు హెలికాప్టర్లో వెళ్లనున్న ప్రియాంక సరూర్ నగర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రియాంక రాష్ట్రంలో పాల్గొనున్న తొలి బహిరంగ సభ ఇదే. ఇలాంటి జెన్యున్ న్యూస్ కోసం మా ట్రిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.